రాజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నేను యూని ఫాస్ 160లో షార్ట్ కొట్టాను సార్. మార్చ్ వన్ యూని యూనిఫాస్ ఫరస్ యోహో ఓకే. తర్వాత ఇంకోటి భారతీయ ఎయిర్టెల్లో 303లో బయింగ్ ఉన్నా సార్, లాంగ్ ఉన్నాను. అది హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా కొద్దిగా చెప్తే. ఓకే, ఫస్ట్ షార్ట్ సెకండ్ లాంగ్. ఉండండి, యునైటెడ్ ఫాస్ఫరస్ అయితే మీరు ఎక్కడ షార్ట్ కొట్టారు అన్న, ఎక్కడ ఎక్కడ కొట్టారండి? ఒకటండి, ఇప్పుడైతే మీరు అది మీకు లాస్లో ఉన్నారండి. స్టాక్ అయితే కొంచెం ఇంకా కొంచెం టెక్నికల్గా చాలా అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. స్టాక్ 154 దిగితేనే వీక్ అయ్యే అవకాశం ఉంది. అయితే బడ్జెట్ దృష్టిలో పెట్టుకునేదంటే మీరు కొంచెం కొన్ని కొన్ని స్టాక్స్లో అనివ్యంగా పెరగడం జరుగుతుంటుందండి. మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి, 162 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకొని స్టాక్ని హోల్డ్ చేయండి. కాలా 162-164 లెవెల్స్ దాటిందంటే ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంది. అట్లనే డౌన్ సైడ్ చూసుకుంటే మీకు 154 బిలో వస్తే స్టాక్ బాగా వీక్ అయిపోయే అవకాశం కనపడుతుందండి. తర్వాత మీకు భారతీ ఎయిర్టెల్ గురించి అడిగారు. భారతీ ఎయిర్టెల్ అయితే 284 దాటే అవకాశం ఎఫ్ఎన్ఓ క్లోజింగ్ వరకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు అరౌండ్ మీరు 284 ఆ లెవెల్కి వస్తే మీరు ఎగ్జిట్ కండి. కాకపోతే నెక్స్ట్ ఎఫ్ఎన్ఓ క్లో ఎఫ్ఎన్ఓ సిరీస్ త్రీలో అనే లాంగ్ వెళ్ళారు. అదే చాలా చాలా రేట్ ఉంది కాబట్టి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదండి. నెక్స్ట్ మీరు ఎఫ్ఎన్ఓ సిరీస్కి మీరు రోల్ ఓవర్ చేసుకుంటే చేసుకోండి. అప్పుడు మాత్రం స్టాక్ కొంచెం 292-295 దాకా వచ్చే అవకాశం ఉంది. ఈ ఎఫ్ఎన్ఓ సిరీస్ మాత్రం 285 దాటే అవకాశం లేదు. ఇంకా డౌన్ సైడ్ చెప్పాలంటే 270 తర్వాత 265 రూపీస్ రావడానికి కూడా అవకాశం ఉందండి. ఓకే అండి, ఇప్పుడు ప్రభాకర్ గారు లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నా పేరు ప్రభాకర్ అండి. చెప్పండి ప్రభాకర్ గారు. ఇది 4800 కాల్ ఒకటి, సారీ 4700 కాల్ ఒకటి హోల్డ్ చేస్తున్నా అండి. 180 దగ్గర తీసుకున్నాను, సారీ 190 దగ్గర తీసుకున్నాను. ఇంకొకటి 5000 ది పుట్ ఒకటి తీసుకున్నాను, అది 130 దగ్గర తీసుకున్నాను. ఈ రెండింటిది ఎలా ఉంటుంది చెప్పాలి కదా. ఓకే, ఇవి ట్రేడింగ్ కాల్స్. ఒకటండి, ఇప్పుడు అంటే మీరు 5000 అంటే ఈ మంత్ తీసుకున్నారు నెక్స్ట్ మంత్ తీసుకున్నారు తెలియదు అండి, దాన్ని బట్టి మనం చెప్పడానికి వీలవుతుంది. ఒకవేళ ఈ మంత్ అయితే మాత్రం బడ్జెట్ ఉంది కాబట్టి చాలా ముందు రోజు వరకు మార్కెట్ అయితే నేను అనుకోవడం రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది. డౌన్ సైడ్ చూసుకుంటే 4820 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ నిఫ్టీకి కనపడుతుందండి. అట్లనే రెసిస్టెన్స్ చూసుకుంటే 4920 అంటే ఒక 100 పాయింట్ల మధ్యలో నిఫ్టీ ఒకవేళ 4920 దాటిందంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ పెద్ద అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం కనపడుతుంది. అట్లనే 4820 బిలో ఉంటే మాత్రం ఒక మార్కెట్లో వీక్ ఉంటుంది. తర్వాత మీరు హెడ్జింగ్ విధంగా రెండు కూడా పుట్టు కాల్ రెండు తీసుకున్నారు. అయితే మీరు కాలేమో ఇందామని కాల్ తీసుకున్నారండి, అదే పుట్టు కూడా ఇందామని తీసుకున్నారు. ఈ విధంగా తీసుకోకుండా ఉండాల్సిందండి. దీనికన్నా మీరు ఇప్పుడున్న కరెంట్ లెవెల్స్లో అయితే 4800 పుట్టు తర్వాత 4900 కాల్ ఆ విధంగా తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు మీరు తీసుకున్న మీ స్ట్రాటజీ ఏంటంటే చాలా కొంచెం చాలా డిఫికల్ట్, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా డిఫికల్ట్ అండి. నేను అనుకోవడం ఏంటంటే మీరు నిఫ్టీన్ టెక్నికల్ లెవెల్ చూసుకోండి. ఒకవేళ 4820 బిలో కానీ వచ్చిందంటే మాత్రం మీరు పుట్లు హోల్డ్ చేసుకోండి, కాల్స్ అమ్మేయండి. ఒకవేళ 4920 అబవ్ ఉంటే మాత్రం మీరు కాల్స్ నుంచి పుట్స్ అమ్మేసేయండి. ఓకే అండి, ఇప్పుడు హైదరాబాద్ నుంచి మరొకళ్ళ రాజ్ కుమార్ గారు లైన్లో ఉన్నారు. హలో హలో చెప్పండి రాజ్ కుమార్ గారు. సార్ నా దగ్గర ఎంపవర్ ఇండస్ట్రీస్ 3000 షేర్స్ ఉన్నాయండి. ఓకే, దానికి ఉంచుకోవాలన్నా హోల్డ్ చేయాలన్నా ఎగ్జిట్ కావాలన్నా అని కావాలి. ఇంకోటి ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ ఎంపవర్, ఎంపవర్ ఇంకోటి ఫస్ట్ సోర్స్ సొల్యూషన్. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ ఎంతలో తీసుకున్నారండి? అది 28 లో తీసుకున్నానండి. 28 ఎంపవర్. శేషు గారు మీరేమని ట్రాక్ చేస్తున్నారు? ఎంపవర్ ఇండస్ట్రీస్ ఒక ఇది చూస్తే కొంచెం చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. మీరు ఎంతలో తీసుకున్నారో నాకు, అది ఆపరేటింగ్ స్టాక్ అండి. రీసెంట్గా లాస్ట్ 1 మంత్ నుంచి చాలా పెరగడం జరిగింది. దగ్గర దగ్గర ఇప్పుడు 52 వీక్ హైకి దగ్గర ఉందండి. మీరు ఇమీడియట్గా ఎగ్జిట్ కానీ దీంట్లో ఇంకా మీరు ఇంకా కానీ మీరు ఇంట్లో హోల్డ్ చేయగలిగితే మాత్రం మీ స్టాక్ పెరగడానికి అవకాశం ఉంది. అయితే ఈ స్టాక్ ఇది నా ఉద్దేశం ప్రకారం ఇది ఆపరేటెడ్ స్టాక్ లా కనపడుతుందండి. మీరు ఇమీడియట్గా ఎగ్జిట్ కానీ ఈ స్టాక్ ఇంకా ఒక 45 ఆ రేంజ్ వరకు పెరిగే అవకాశం ఉంది. అక్కడ ఒకసారి మీరు ఎగ్జిట్ తీసుకోమని చెప్తానండి. ఇంకోటండి ఫస్ట్ సోర్స్ రెండు గారు. ఇప్పుడు ఫస్ట్ సోర్స్ అయితే ఇప్పుడు కరెంట్ లెవెల్స్లో స్టాక్ అయితే కొంచెం రీసెంట్గా చూస్తే ఈవెన్ మిడ్ క్యాప్ అన్నీ కూడా ఐటీ స్టాక్స్లో బాగా సెల్లింగ్ అనేది కనపడుతుంది. దాంతోపాటు ఎఫ్ఎస్ఎల్ కూడా రీసెంట్గా 35-36 లెవెల్స్ నుంచి కంటిన్యూగా 30 బిలో కూడా వచ్చిందండి. ఫర్దర్గా ఈ స్టాక్ అయితే వీక్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇన్వెస్ట్మెంట్గా మీరు హోల్డ్ చేయగలిగితే హోల్డ్ చేయండి. ఇది ఫ్యూచర్లో మాత్రం ఇది మళ్ళీ 38 ఆ లెవెల్కి ఒక 2 మంత్స్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఇది 25-24 రూపీస్ దాకా వచ్చే అవకాశం ఉందండి. ఓకే అండి, ప్రస్తుతం మార్కెట్లో పాజిటివ్గానే కొనసాగుతున్నాయి. నిఫ్టీ 74 పాయింట్లు, నిఫ్టీ 22 పాయింట్లు, సెన్సెక్స్ 74 పాయింట్లు లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే బ్రెత్ కూడా చూసినట్లయితే కాస్త పాజిటివ్గా మారుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ అలాగే ఈమెయిల్స్ చూద్దాం.